నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి, డాక్టర్ కల నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోస్ లైట్స్ విజయవాడ, 4984821888. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖ పార్లమెంటు స్థానం పార్టీలకు హాట్ సీటుగా మారింది. విశాఖ ఎంపీ స్థానం గెలుపు అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే వైసీపీ ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ ఖరారయ్యారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమి నుంచి పోటీ నెలకొంది. విశాఖ సీటు తమకే కేటాయించాలని బీజేపీ కోరుతోంది. టీడీపీ మాత్రం విశాఖ ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. వాస్తవంగా టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీకి ప్రతిపాదించిన స్థానాల్లో విశాఖ లేదు. అయితే బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు 2 ఏళ్ల కాలంగా విశాఖలో పర్యటనలు చేస్తున్నారు. తనకు విశాఖ సీటు వస్తుందని ఆశిస్తున్నారు. తాజాగా స్థానికంగా ఉండే పలు సంఘాల నేతలు కూడా జీవీఎల్కు సీటు ఇవ్వాలంటూ బీజేపీ నాయకత్వానికి లేఖలు రాస్తున్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సైతం విశాఖ సీటు తనకివ్వాలంటూ బీజేపీ చీఫ్ నడ్డాకు లేఖ రాశారు. మరోవైపు ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిని ప్రకటిస్తే గీతం విద్యాసంస్థల అధినేత భరత్ రంగంలోకి దిగాలని ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒకవేళ బీజేపీకి విశాఖ సీటు ఇవ్వాల్సి వస్తే టీడీపీ అనకాపల్లి తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు ప్రజాశాంతి పార్టీ లీడర్ కేఏపాల్ ఇటీవలే కొత్త పార్టీ అయిన జై భారత్ పార్టీ ప్రారంభించిన జేడీ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నుంచి సుబ్బిరామిరెడ్డి విశాఖ ఎంపీ స్థానంలో పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. పలువురు ముఖ్య నేతలు విశాఖ నుంచి బరిలోకి దిగనుండటంతో బహుముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో అసలు సాగర్ తీరంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఈ పోరులో ఓట్ల చీలిక ఎవరికి కలిసి వస్తుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది.